స్వామి ఈ రోజు మరి అమరావతిలో ఏం జరిగింది అని మీరు అడుగుతారా అమరావతి స్థానిక ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా ఒక ఇటుక తీసి ఇటుక పెట్టారా అని ఈరోజు అడుగుతున్నా అమరావతిలో జరిగిన అభివృద్ధి కనీసం రాష్ట్రం మొత్తంలో 10% మీరు చేశారా అని నేను ఈరోజు అడుగుతున్నా అభివృద్ధి ఏం చేశారు అభివృద్ధి అంటే జగనన్న ఇళ్ల కాలనీలని చెప్పకండి అభివృద్ధి అంటే అది పక్కా స్కామ్ ఎందుకంటే అందులో వేల కోట్లు నొక్కేశారు మరి ఏమంటారు మీరు మనుషుల్ని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీలంటే చులకన నేను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానంటే నాకు ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఎస్సీల మీద జరుగుతున్న దాడులు మరి ఎస్సీలు ఏ విధంగా అణగదొక్కుతున్నారో మరి ఎస్సీల్ని బెదిరించి హత్యలు చేస్తున్నారో ఈ విషయాలు చూస్తుంటే ఒక ఎమ్మెల్యేగా నాకు భయం వేస్తుంటే మరి కామన్ పీపుల్ అంటే అసలు ఏమీ అధికారం లేని వాళ్ళు సామాన్య మనుషులు ఆంధ్రప్రదేశ్లో తిరగలరా అని నేను మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ మన ఎథిక్స్ కొన్ని ఉంటాయి మాకు కూడా హిపోక్రటిక్ ఎథిక్స్ ఉంటాయి మేమేది చేయాలి అన్నా కానీ ఒక డాక్టర్ అంటే ఒక సీక్రసీని ఒక పేషెంట్కి చెప్పాం సో అలాంటిది బ్యాలెన్స్ సీక్రసీనే మరి ఉల్లంఘించి నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అని పదే పదే చెప్పి సస్పెండ్ చేయడము ఇలాంటి అనేది దిస్ ఇస్ అ పనిష్బుల్ ఎఫెన్స్ ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మనం ఎవరికైనా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలన్న ఫస్ట్ నోటీస్ ఇస్తాం అది బాధ్యత సొంత ఎమ్మెల్యేని 3.5 సంవత్సరాలు అది కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని సెప్టెంబర్లో ఆయన్ని సమన్వయకర్త వేస్తే అప్పటి నుంచి కూడా మరి పార్టీకి పార్టీ లైన్ దాటకుండా నేను ఎంతో పార్టీకి ప్రాణం పెట్టి మరి పార్టీని బ్రతికించాను మీరు ఒకసారి చూసుకుంటే క్యాపిటల్ ఏరియాలో నేను తప్పితే ఎవరైనా గెలిచేవాళ్ళ మరి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు తాడికొండ గెలిస్తే చెప్పండి అన్నారు ఎందుకంటే తుళ్ళూరు అనుకుని ఉంటుంది తాడికొండ సర్పంచ్ అది నేను ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని సర్పంచ్ ఎలక్షన్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయించాను డాక్టర్ గారి పార్టీ అంటే తనయుడు మరి అదే విలువలతో ఉంటే నేను వచ్చాను కానీ ఇలాంటి రాజకీయాలంటే నేను మా హస్బెండ్ కూడా పంపించేవాళ్ళు కాదు ఈరోజు నేను అమరావతి ప్రజలకి ఒకటే మాట ఇస్తున్నా మీరు నన్ను ఎన్నుకోబడ్డ నాయకురాలు ఏదైతే కానీ మీరు బాధపడద్దు 4 సంవత్సరాలు నేను బానిస సంఖ్యలో ఉన్నా శ్రీశ్రీ గారు ఒకటే మాట అంటారు పోరాడితే పోయేదేంటి బానిస సంఖ్యలు తప్ప కనుక అమరావతి రైతులకి నేను ఇదే రోజు మాటిస్తున్నా నేను మీ వద్దకు వస్తున్నా నా ప్రాణం పోయినా సరే అమరావతి కోసం నిలబడతానని కానీ మీకు గట్టిగా ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు నేను మన ఆత్మాభిమానం మరి మన గౌరవం ఏదన్నా ఉండాలి అంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పడానికి మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు కనుక కనీసం క్యాపిటల్ లేని రాజధానిలా కాకుండా మనం అమరావతి మనందరి హక్కు మనందరూ కూడా అమరావతిని బిల్డ్ చేద్దామని మన అమరావతి మన రాజధాని అనే మాదిరిగా మనందరం కృషి చేయాలని నన్ను ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడానికి మరి నాకు ఇలాంటి స్ఫూర్తిని కలిగించిన మహిళా రైతులకి మరొకసారి జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ జాయింట్ కమిషన్ వ్యక్తులు ఉన్నారో కమిటీ అందరికి కూడా యూస్ నేను చెప్తున్నా నేను ఈరోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కనుక నాకు ఎలాంటి పార్టీ ట్యాగ్ లేదు ఒక తెలుగుదేశమా ఒక వైసీపీయా ఒక జనసేన అలాంటి ఏం లేవు శ్రీదేవి అంటే మీకు స్వతంత్ర ఎమ్మెల్యే కనుక ఏ రోజైనా నియోజకవర్గ ప్రజలు మీరందరూ నా దగ్గరికి రండి నా చేతనైన సహాయం నేను చేస్తాను ఈరోజు మరి మీ అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మరి పడుతున్న బాధలన్నీ కూడా మీరు గమనించారు నిజం ఎప్పుడు కూడా నిలకడగా తెలుస్తుంది ఈరోజు నన్ను ఎవరైతే వైసీపీ గుండాలు కార్యకర్తలు వచ్చి నా ఆఫీస్ మీద పడి నేను డబ్బులు తీసుకున్నానని గోల గోల చేశారు కదా మీ అందరూ రండి మన అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్దాం మీరు నిరూపిస్తారా నేను డబ్బులు తీసుకున్నానని నేనేమన్నా బిస్కెట్లకి చాక్లెట్లకి పడే బ్యాచా లేదా నాదేమన్నా నేను డాక్టర్ని నేను కూర్చుంటేనే నా అంతకంటే ఎక్కువ ఇంకా ప్రాప్ వస్తుంది ఈరోజు నేను ఒక సిటీ లైఫ్ వదిలి ఒక అర్బన్ లైఫ్ వదిలి మరి
మీ కొడుకు రూరల్ ఏరియాకి వచ్చి ఇంత కష్టపడి 24/7 నేను ఎంతో కష్టపడి పనిచేస్తే మీరు నా ఆఫీసును కూడా ధ్వంసం చేయడం అని మొన్నటి వరకు నాతో తిరిగి అలా చేయడం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈరోజు నేను అంటున్నాను. మీరు ఏ దేవాలయం కాణిపాకమంటారా, అమరావతి వస్తారా, రండి తెలుసుకుందాం. మీరు ప్రమాణం చేయండి, నేను ప్రమాణం చేస్తా. ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలామంది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీదే ముద్దా అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని అందువల్లే నేను అజ్ఞాతంగా బయటపడ తిరుగుతున్నాను. ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు, ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను. నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థను చెప్తున్నా. కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగానే ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మీ అందరి కమిషన్ కూడా నేను పిటిషన్ కూడా పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్తున్నాను. ఎందుకంటే నేషనల్ కమిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్మోస్ట్ వర్సెస్నే విజయ్ సాంప్ల గారిని కలిసి నేను పిటిషన్ పెట్టి తర్వాత నాకు ఎలాంటి హాని లేదని మీరు అష్యూరెన్స్ ఇచ్చి, ఎందుకంటే దళిత ఎమ్మెల్యే కదా, మహిళ కదా, ఏం చేయలేదు అని అనుకుంటారేమో. మరి అలాంటివి దళితులంటే మరి మహిళలంటే ఎలాంటి ఎంతవరకు పోతారో కూడా నేను కూడా మీకు చూపిస్తానని చెప్తూ మరి ఈరోజు రాజధాని రైతులకి మరొకసారి నా కళ్ళు తెరిపించినందుకు ఇంతకాలం మీ టెంట్కి కూడా నేను రాలేదు. ఇక నుంచి నేను మీ టెంట్లోనే కూర్చొని మీతో పాటే నేను సేవ్ అమరావతి బిల్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి అమరావతిని మనందరం కట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పే మాదిరిగా మీ అందరికీ నేను మీ శ్రీదేవక్క మీకు అండగా ఉంటుందని నా సాయశక్తిగా మరొకసారి నేను మీ అందరికీ చెప్తున్నాను. మీతోనే ఉంటా, మీతోనే తిరుగుతా, మీ పక్కనే కూర్చుంటా ధైర్యంగా మరి మీ అందరికి నేను మద్దతిస్తున్నానని చెప్తూ ఈరోజు ఇంతమంది మీడియా వ్యవస్థలు ఎంత ఎవరైతే వచ్చారో, ఈ ప్రెస్ మీట్ ఎవరైతే కవర్ చేశారో, మీరందరూ కూడా యూ మేక్ ష్యూర్ దట్ శ్రీదేవి సేఫ్. ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేని ఆంధ్రప్రదేశ్లో మరి ఉండటం అంటే మరి దిశ చట్టాలు ఎక్కడ పోయినాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడ పోయినాయి, మరి 0 FIR ఎక్కడ పోయినాయి, మరి ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓన్లీ మాటలు అది నీళ్ళ మీద రాపలు కాదు. మీరు నిజంగా మీ తమ్ము ధైర్యం ఉంటే ఆ గుండాలని అరికట్టి పిచ్చి పిచ్చి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ను బూతులు తిట్టించకుండా మీ యొక్క మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా ఒక మహిళా ఎమ్మెల్యే అని కనీసం ఒక రెస్పెక్ట్ అన్న గౌరవం అన్న మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇంతకాలము నాకు అవకాశం కల్పించి మరి 4 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు త్వరలో ఇస్తానని చెప్తూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై అమరావతి.